ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఏడేళ్ల క్రితం చనిపోయిన ఓ యువతి పెళ్లి చేసుకుని కుటుంబంతో కలిసి ఉంటోంది. అయితే ఆమె హత్య కేసులో అరెస్టైన యువకుడు మాత్రం ఏడేళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. దీంతో షాక్ అయిన పోలీసులు చివరకు ఆమెను కోర్టులో హాజరుపరిచారు. 2015 ఏడాదిలో అలీగఢ్కు చెందిన ఓ యువతి హత్యకు గురైంది. అప్పట్లో ఆమెను ప్రేమించిన యువకుడు విష్ణు గౌతమ్ అనే యువకుణ్ణి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆగ్రాకు సమీపంలోని సదరు యువతి శవాన్ని గుర్తించిన పోలీసులు అమ్మాయి తల్లిదండ్రుల వాగ్మూలం మేరకు అతడిపై హత్య కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. అతడు 7 ఏళ్లుగా జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే అప్పట్లో చనిపోయిందనుకున్న యువతి తీరా పెళ్లి చేసుకుని హస్రత్కు సమీపంలోని ఓ గ్రామంలో కుటుంబంతో కలిసి ఉంటోంది. ఆమెకు 2 పిల్లలు కూడా ఉన్నారు. తాజాగా విష్ణు గౌతమ్కు సంబంధించిన బంధువులు ఇటీవలే హత్రాస్కు వెళ్లారు. అక్కడ చనిపోయింది అనుకున్న యువతిని చూసి షాక్ అయ్యారు. దీంతో ఈ సమాచారాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. దీంతో విష్ణు గౌతమ్ తల్లి పోలీసులను ఆశ్రయించింది. తమకు న్యాయం చేయాలని కోరింది. ఇప్పటికైనా తన కొడుకును జైలు నుంచి విడిచిపెట్టాలని కోరింది. మరోవైపు విష్ణు పండిట్ను పథకం ప్రకారమే ఈ కేసులో ఇరికించారని బంధువులు ఆరోపిస్తున్నారు. యువతి తండ్రి దేవేంద్ర సింగ్తో పాటు కుటుంబ సభ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ సర్కార్ సీరియస్ అయింది. ఈ కేసును త్వరితగతిన పరిష్కరించాలని పోలీసులను ఆదేశించింది. మొత్తంగా యువతిని అరెస్ట్ చేసిన పోలీసులు చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్న విష్ణు గౌతమ్కు న్యాయం చేస్తామని అంటున్నారు.